హాయ్ ఎవ్రీవన్, అండ్ ఈరోజు మనం క్రింపింగ్ టూల్ గురించి అండ్ MC4 కనెక్టర్ క్రింపింగ్ మనం నేర్చుకుందాం. MC4 కనెక్టర్, హౌ టు క్రింప్ MC4 కనెక్టర్ అనేది తెలుగులో మనం నేర్చుకుందాం. అండ్ సో MC4 కనెక్టర్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? సోలార్లో టు కనెక్ట్ సింగిల్ కాంటాక్ట్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడం కోసం MC4 కనెక్టర్ యూజ్ చేస్తాం. సో MC4 కనెక్టర్ ఒక్కటి అంటే దాన్ని క్రిమ్ చేయాలంటే దానికి కొన్ని టూల్స్ కావాలి. ఓకే, ఆ టూల్సే మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. సో MC4 కనెక్టర్ క్రింపింగ్ టూల్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ రిక్వైర్మెంట్. సో మన ఇమేజ్లో కనిపిస్తున్నది MC4 కనెక్టర్ క్రింపింగ్ టూల్, అంటే ఇట్స్ ఏ క్రింపింగ్ టూల్, నాట్ MC4 కనెక్టర్. ఆ క్రింపింగ్ టూల్లో మనం కరెక్ట్ సైజ్ చూసుకుని దాని యొక్క అంటే మన కేబుల్ సైజ్ అండ్ మన లెగ్ సైజ్ అది చూసుకొని మనం క్రిమ్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది దానికి టోటల్గా ఒక MC4 కనెక్టర్ని పర్ఫెక్ట్ రెడీ చేయడానికి మనకు కొన్ని టూల్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ టూల్స్ ఫస్ట్ చూసేసి తర్వాత ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. టూల్ క్రింపింగ్ టూల్ క్రింపింగ్ చేసిన తర్వాత ఆ MC4 కనెక్టర్ని టైట్ చేయడానికి MC4 స్పానర్ కావాలి. MC4 కనెక్టర్ MC4 విత్ లెగ్, MC4 విత్ అనదర్ లెగ్ అంటే ఫిమేల్ లెగ్. MC4 కనెక్ట్ అయినప్పుడు మన ఇమేజ్ ఇలా ఉంటుంది. బోత్ ఫిమేల్ వాటి యొక్క పార్ట్స్, వాటి యొక్క పార్ట్స్లో ఎండ్ క్లాంప్ ఉంటుంది, స్ట్రెయిన్లెస్ స్లీవ్ ఉంటుంది, స్లీవ్ రిమూవర్. ఇది మనం ఒకసారి లోపలికి వెళ్ళినా పర్ఫెక్ట్గా అన్నీ మళ్ళీ చూద్దాం. స్లీవ్ రిమూవర్స్ ఇవన్నీ ఇన్సులేషన్ రిమూవర్స్, ఎండ్ క్యాప్ అండ్ బాడీ MC4 బాడీ క్లాంప్. సో MC4 మేల్ అండ్ MC4 ఫిమేల్ బోత్ కపులింగ్, అంటే వారందరికీ తీసుకుని జాయిన్ చేస్తాం అన్నట్టు. సో వారందరికీ జాయిన్ చేసే ముందు మనం అట్ల లోపల లెగ్ అనేది క్రిమ్ చేయాలి. వీటి కోసమే మనం క్రింపింగ్ టూల్ యూజ్ చేస్తున్నాం. MC4 మేల్ పిన్ అండ్ MC4 ఫిమేల్ పిన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు క్రిమ్ చేస్తాం. సో మనం ఫేస్ కేబుల్ తీసుకుంటున్నాం, అంటే పాజిటివ్ కేబుల్ తీసుకొని విల్ క్రింప్ ఇట్ బిఫోర్ మేల్ అండ్ దాని యొక్క లెగ్. MC4 మేల్లో మనం ఫిమేల్ లెగ్ యూజ్ చేస్తాం. ఓకే, సో MC4 మేల్కి మనం MC4 ఫిమేల్ లెగ్ మనం క్రింప్ చేస్తాం అన్నట్టు. మనం ఇన్సెట్ ఫుల్గా ఇన్సెట్ అయ్యే వరకు తీసుకుని అక్కడ కరెక్ట్ చెక్ చేసుకోవాలి, ఇన్సులేషన్ అనేది ఎడ్జికి వచ్చిందా లేదా. ఓకే, వచ్చింది అప్పుడు మనం క్రింప్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా ఇంక ఎంత అంటే ఎంత స్ట్రెస్ పడినా ఒక్కోసారి సమ్ పీపుల్ విల్ పుల్ ఇట్, ఎంత స్ట్రెస్ పడినా సరే అది ఎప్పుడు రిమూవ్ అవ్వదు. మన దగ్గర ప్రాపర్ టూల్ లేనప్పుడు నోస్ ప్లేయర్ యూజ్ చేసి మనం క్రింప్ చేయొచ్చు. ఓకే, అంటే ఎలా అనేది చూద్దాం ఇలా. సో పర్ఫెక్ట్గా చేయాలి, అంటే ఏదో లూజ్గా అలా చేస్తే ఏమవుతుంది అంటే రిమూవ్ అయిపోతుంది. సో MC4 కనెక్టర్ అనేది మనం చేసేదే అంటే ఫుల్ టైట్, అంటే ఫుల్గా బాగా మంచి ఫినిషింగ్ ఉండాలన్నట్టు. ఎందుకంటే మనం దీన్ని MC4 మన దగ్గర ప్లాస్టిక్ ఉంటుంది కదా, దానికి ప్రెస్ చేసినప్పుడు ఇది ప్రాపర్గా అవ్వకపోతే నెక్స్ట్ ఇట్ విల్ నాట్ ఫిట్. సో దానికోసం మనం స్పెషల్ టూల్స్ ఉన్నాయి, క్రింపింగ్ టూల్స్. ఇది ఆ క్రింపింగ్ టూల్. సో పర్ఫెక్ట్ సైజ్ ఉందా? ఓకే, తీసుకున్నాం. తీసుకున్నాక ఆ కేబుల్ పెట్టామా? పెట్టేసి నెక్స్ట్ ఓకే అయిపోతుంది. అంటే ఇందాక మనం చేసింది మాన్యువల్, అంటే ఏమి లేనప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ అన్నట్టు, అంటే కరెక్ట్ ఫినిషింగ్ అన్నట్టు ఇది. ఓకే, నెక్స్ట్ దీన్ని క్రింపింగ్ చేసినప్పుడు ఇలా వస్తే పర్ఫెక్ట్ అయినట్టు. సో ఎండ్ క్యాంప్ రిమూవ్ చేసి అండ్ క్యాంప్ బాడీ పక్కన పెట్టి దానిలో ఫస్ట్ ఇది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాతే ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం చిన్న కేపు తీసుకోవచ్చు, సో నువ్వు బ్యాక్ నుంచి పెట్టేయచ్చు. బట్ నెక్స్ట్ టైం మనం పెట్టినప్పుడు ప్రాబ్లం రాకూడదు కాబట్టి ఎప్పుడు ఫస్ట్ ఎండ్ క్లాంప్ ముందు దాని లోపల పెట్టేసిన తర్వాత ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు టక్కన సౌండ్ వస్తుంది. వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుని నెక్స్ట్ నార్మల్ టైప్ చేసి తర్వాత స్పానర్, ఇందాక మనం చూసాం కదా MC4 స్పానర్స్ని తీసుకుని ఒకటి బ్యాక్ సైడ్ ఇంకోటి దాని లోపల షేప్ ఉంటుంది ఆ లోపల దాంట్లోకి అలా ప్రెస్ చేసి ఫుల్ టైట్ చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంకొక దాన్ని తీసుకుని అంటే లైక్ ఇందాక మనం ఫిమేల్ చేసాం, ఇప్పుడు మేల్ లెగ్ తీసుకుని క్రింప్ చేద్దాం. అంటే మేల్ పిన్,
MC4 male pin is it. Nagra female pin jason. If you male pin jason. Okay, cable we have to change. But available cable to mana continue out. No? So, this is one type of crimping tool. So, this is first manual jason. Next, one type of device jason. This is other level of. This is advanced tool. So, this is a perfect pin set out in the correct shape. Set out in the check. అప్పుడు మనం క్రిమ్ చేయాలి. క్రిమ్ చేసినప్పుడు పిన్ కరెక్ట్ చెక్ చేసుకోవాలి. పిన్ చెక్ చేసిన తర్వాత మనం అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదా, సెట్ అయిపోయినప్పుడు మనం అప్పుడు ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. సో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తే కొంచెం ప్రెస్ చేసినప్పుడు అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. యూ కెన్ ప్రెస్ ఇట్ టైట్లీ అండ్ ఫినిషింగ్ అయిపోతుంది. బస్ ఫినిషింగ్ అయిపోయింది. ప్రెస్ చేస్తున్నాం గట్టిగా. పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దాన్ని చూడవచ్చు, అంటే మేల్ దాంట్లోంచి ఫిమేల్ ఎలా కనిపిస్తుంది. ఓకే, దాన్ని కూడా సేమ్ ఇందాకలాగా ప్యానల్స్ తీసుకుని టైప్ చేసేస్తాం. సో అది మనం మాన్యువల్గా చేసినప్పుడు ఫుల్ టైట్ అవ్వదు కదా. సో అందుకే మనం ఏం చేయాలంటే స్పానర్స్తో టైప్ చేయాలి. స్పానర్స్తో చేసినప్పుడు ఏంటంటే మనకి వాటర్ కూడా వెళ్ళే అంటే వెళ్ళనేయకుండా అంత టైట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కానీ అంటే ఆల్రెడీ దాంట్లో ఎండ్ క్యాంప్ ఉంటుంది, ఎండ్ క్యాప్ అండ్ దానిలో స్ట్రెచింగ్ అండ్ ప్లాస్టిక్ రబ్బర్ ఇది ఉంటుంది. సో అండ్ మన క్లాంప్స్ని ఫినిష్ చేస్తాం. ఆ తర్వాత వాటిని మనం రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మనం పిన్ చేస్తాం.